పోలవరం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పలు దేవాలయాలను ఏపీ హైకోర్టు జడ్జి సుజాత సందర్శించారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం, శ్రీ గాయత్రీమాతా దేవాలయం, శ్రీ శివసాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. దేవాలయాల యొక్క విశిష్టతను ఆలయ పూజార్లు జడ్జికి వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సత్యవతి, తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణవేణి, తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జనార్దన నాయుడు, అనంతపురం జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వై హనీఫ్ బాషా, తాడిపత్రి బార్ అసోసియేషన్ ట్రెజరర్ డి శివరామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లా తాడిపత్రి పట్టణంలోని పలు దేవాలయాలను ఏపీ హైకోర్టు జడ్జి సుజాత సందర్శించారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం, శ్రీ గాయత్రీమాతా దేవాలయం, శ్రీ శివసాయి మందిరాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. దేవాలయాల యొక్క విశిష్టతను ఆలయ పూజార్లు జడ్జికి వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సత్యవతి, తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జ్ కృష్ణవేణి, తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జనార్దన నాయుడు, అనంతపురం జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు వై హనీఫ్ బాషా, తాడిపత్రి బార్ అసోసియేషన్ ట్రెజరర్ డి శివరామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.